Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ. జగన్ 2024 టీం రెడీ. వై నాట్ 175? వచ్చే ఎన్నికల కోసం సీఎం జగన్ నినాదం ఇది. ఇందుకోసం ముందస్తుగానే ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా పార్టీ నేతలతో ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎంపీలు ఎమ్మెల్యేల పనితీరుపైన సర్వేల ద్వారా భిన్న కోణాల్లో సమాచారం సేకరిస్తున్నారు. ముందస్తుగా నియోజకవర్గాలలో అభ్యర్థుల ఖరారుపైన ఫోకస్ పెట్టారు. కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థుల మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రస్తుతం కొందరు సిట్టింగ్ ఎంపీలను, వచ్చే ఎన్నికలలో కొందరిని ఎమ్మెల్యేలుగా పంపే విధంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనేది సీఎం జగన్ లక్ష్యం. ఈసారి అధికారంలోకి వస్తే మరో 30 ఏళ్ళు వైసీపీదే అధికారమని సీఎం జగన్ ధీమా. ఈ ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలని సీఎం జగన్ చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ జనసేన పొత్తు ఖాయమని వైసీపీ అంచనా వేస్తోంది. దీంతో అభ్యర్థుల ఎంపికపైన ముందస్తుగానే కసరత్తు చేస్తున్నారు. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తిరిగి ఖాయంగా గెలిచే అవకాశం ఉన్నవారిని మినహాయించి మిగిలిన వారి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ముందుగానే కొందరికి సంకేతాలు ఇస్తున్నారు. ఎన్నికలకు 6 నెలల ముందే అభ్యర్థులను ఖరారు చేస్తానని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో ప్రజలతో మమేకమయ్యేందుకు శ్రమిస్తున్నారు. ఈ సమయంలో నియోజకవర్గంలో సమన్వయకర్తలను నియమించిన సీఎం ప్రతి నియోజకవర్గంలో గెలుపు దిశగా పనిచేయాలని నిర్దేశిస్తున్నారు. 2019 ఎన్నికలలో ఎంపీ అభ్యర్థుల విషయంలో సీఎం జగన్ కొత్త ప్రయోగాలు చేశారు. పక్కా సోషల్ ఇంజనీరింగ్ ఫాలో అయ్యారు. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారిలో కొందరిని ఎమ్మెల్యేలుగా పంపడం ద్వారా ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయనే నివేదికలు ఆధారంగా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు పశ్చిమం నుంచి అసెంబ్లీకి పంపే అవకాశం కనిపిస్తోంది. రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ను 2019 పార్టీ కోల్పోయిన రాజమండ్రి అర్బన్ నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవను సొంత నియోజకవర్గం కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి పోటీకి దింపే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అదే జిల్లాలోని కళ్యాణదుర్గం నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. అమలాపురం ఎంపీ చింత అనురాధ వచ్చే ఎన్నికలలో పి గణవరం నుంచి పోటీకి దిగే అవకాశాలు ఉన్నట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది. టీడీపీ జనసేన పొత్తు ఖాయమని వైసీపీ అంచనా వేస్తోంది. దీంతో సామాజిక ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గోదావరి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలపైన సీఎం ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. పిఠాపురం నుంచి ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగ గీతను బరిలోకి దింపే అవకాశం ఉంది. అక్కడ 2009 గీత పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిను నెల్లూరు ఎంపీగా లోక్సభకు పోటీ చేయించే అవకాశం ఉంది. ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా పంపే ఛాన్స్ ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. అయితే నెల్లూరులో 2019 ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు పార్టీలోని అంతర్గత విభేదాలు సమస్యల కారణంగా కొన్ని మార్పులు తప్పవని చెబుతున్నారు. దీంతో జగన్ తుది జాబితా ఎలా ఉంటుందనే ఉత్కంఠ ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీల్లోనూ కనిపిస్తోంది.